కీర్తనల గ్రంథము 16వ అధ్యాయం. దేవా, నీ శరణొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమధరమేదియు లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. నేను ఇలా అందును, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు విస్తరించను. వారు అర్పించే రక్త పాణ్యార్పణములు నేను అర్పింపను, వారి పేర్లు నా పెదవుల నెత్తను. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించాను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగాను. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. రాత్రి గడియలలో నాకు అంతరింద్రియము నాకు బోధించుచున్నది. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు, కనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు, జీవమార్గమును నీవు నాకు తెలియజేసేదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు.